అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి టెరియల్. ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి. వాటన్నింటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను అయితే మనం తెలుసుకుందాం. తెలుసుకునే ముందు వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. చాలామంది చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, కానీ లైక్ మాత్రం చేయట్లేదు. ఈ వీడియోకి కనీసం 1000 లైక్స్ అయినా ఇచ్చేసి మీ యొక్క సపోర్ట్ మన ఛానల్కి అందించేటువంటి ప్రయత్నం చేయడం ద్వారా వీడియో మిగతా వారికి కూడా రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది, నాకు కూడా సపోర్టివ్గా ఉంటుంది. కొత్తగా చూస్తున్న వాళ్ళ ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక మొదటి అప్డేట్ చూసుకుంటే, బదిలీలు పదోన్నతులు ఇంకెప్పుడు? హైకోర్టులో కేసు కారణంగా మరింత ఆలస్యంగా ఉన్నటువంటి ప్రక్రియ, న్యాయపరమైనటువంటి చిక్కులు అధిగమించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటున్నటువంటి టీచర్లు. దీంతో ముడిపడి మనకు డిఎస్సీ నోటిఫికేషన్ అనేది ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రక్రియ తొందరగా కావాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. ఇక్కడ ఉపాధ్యాయుల పదోన్నతులు బదిలీలు ఇప్పట్లో జరిగేటువంటి అవకాశం అయితే కనిపించడం లేదు. హైకోర్టులో ఇప్పటికే పెండింగ్లో ఉన్నటువంటి దీనికి సంబంధించిన కేసు ఉండడం, అదే ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వస్తుండడంతో ఈ ప్రక్రియ షురూ కావడానికి మరింత సమయం పట్టే ఛాన్స్ అయితే ఉంది. బదిలీలకు సంబంధించినటువంటి కేసు జూన్13వ తేదీకి వాయిదా పడినటువంటి విషయం తెలిసిందే. ఈ మేరకు వేసవి సెలవుల్లో బదిలీలు పదోన్నతుల ప్రక్రియ లేనట్లేనని ఉపాధ్యాయ సంఘాలు అయితే స్పష్టం చేస్తున్నాయి. జూన్13న కోర్టులో విచారణ జరగాలి, దానిపైన తుది తీర్పు రావాలి, అప్పుడే బదిలీలు పదోన్నతుల ప్రక్రియ మొదలు కానుంది. ఇదంతా జరగడానికి మరింత సమయం పట్టనుంది. ఈలోపు ఎన్నికలకు గడువు సమీపించడం అయితే జరుగుతుంది. ఎన్నికల ముందు టీచర్ల పదోన్నతులు ఇవ్వాల్సి రావడం ప్రభుత్వానికి ఇంకా అనివార్యం కానుంది. ఈ క్రమంలో ప్రభుత్వం ఎన్నికల ముందు టీచర్ల బదిలీలు పదోన్నతుల ప్రక్రియను చేపట్టేటువంటి అవకాశం అయితే ఉంది. మరోవైపు పదోన్నతుల ప్రక్రియ ఆలస్యం అవుతుండడంతో ఉపాధ్యాయులు తీవ్ర అసంతృప్తిలోనైతే ఉన్నారు. కాబట్టి ఈ ప్రక్రియతో ముడిపెట్టకుండా ఆల్రెడీ క్లియరెన్స్ వచ్చినటువంటి 13,000-15,000 సంబంధించిన టీచర్ పోస్టులకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపి ఖచ్చితంగా వీలైనంత త్వరగా డిఎస్సీ నోటిఫికేషన్ వేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. చాలామంది అసలు డిఎస్సీ నోటిఫికేషన్ ఉంటుందా ఉండదా అని అడుగుతున్నారు. గత నోటిఫికేషన్లు కనుక చూసుకుంటే, గత ఎలక్షన్స్ కనుక చూసుకుంటే ఎప్పుడూ కూడా డిఎస్సీ నోటిఫికేషన్ వేయకుండా ఎలక్షన్స్కు వెళ్ళినటువంటి పరిస్థితులు అయితే మీకైతే కనిపించవు. ఎందుకంటే ఇక్కడ ఎలక్షన్స్లో చెప్పుకోవాలి అంటే అసెంబ్లీలో ప్రకటించిన ఉద్యోగాలన్నింటికి నోటిఫికేషన్లు ఇచ్చినాం, కొన్నింటికైనా ఎగ్జామ్లు పెట్టినామని చెప్పుకోవాలంటే అన్ని నోటిఫికేషన్లు ఇవ్వాల్సిందే. కాబట్టి ఖచ్చితంగా నాకున్న పరిజ్ఞానం మేరకైతే డిఎస్సీ అనేది ఖచ్చితంగా వస్తుంది. మీరు ప్రతిసారి అదే ప్రశ్న అడగడం వల్ల ఇక్కడ కొత్తగా వచ్చేటువంటి ఆన్సర్ అయితే లేదు. కాబట్టి పరిస్థితులను మీరే అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. గురుకుల సైట్ సతాయింపు, టెక్నికల్ ఇబ్బందులతో అభ్యర్థులు పరేషాన్. ఈరోజే చివరి తేదీ కావడంతో ఆగ్రహం, ఆందోళనలో 300,000 మంది నిరుద్యోగులు. ఇక్కడ ఈరోజు చివరి తేదీ అనేది ఇక్కడా లేదండి, చాలామంది అయితే అడుగుతున్నారు. ఈరోజే చివరి తేదీ అనేది కాదు. ఎందుకు అంటే ఇక్కడ చూసుకుంటే ఈరోజు ఒక నోటిఫికేషన్, మనకు జేఎల్డిఎల్కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది ఇక్కడ కంప్లీట్గా రిలీజ్ అయింది. అంటే దానికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ చేసుకునేటువంటి దానికంటే ముందు మనం ఓటీఆర్ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఈరోజే చివరి తేదీ కాదండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ లెక్చరర్, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ ఇన్ డిగ్రీ కాలేజెస్ ఇన్ టీఎస్డబ్ల్యూ అరికరగా గురుకుల కాలేజీలకు సంబంధించినటువంటి ఫిజికల్ డైరెక్టర్, తర్వాత లైబ్రేరియన్ పోస్టులకు సంబంధించినటువంటి దానికి సంబంధించిన నోటిఫికేషన్ కనుక చూసుకుంటే ఇక్కడ డీటెయిల్ నోటిఫికేషన్ అయితే మనకు ఈ రోజు అయితే రిలీజ్ అవుతుంది. ఎగ్జాంపుల్గా మనకు ఈ రోజు నుంచి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది అనుకోండి. ఇక్కడ దీనికి అప్లై చేసుకోవాలంటే, దీనికి అప్లై చేసుకోవడానికంటే ముందు కనుక చూసుకుంటే మనం ఓటీఆర్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఈరోజే లాస్ట్ డేట్ అని మనకు ఎక్కడా కూడా మెన్షన్ చేయలేదు అఫీషియల్ వెబ్సైట్లో. క్లియర్గా మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్గా మనకు ఇప్పుడు గురుకుల నోటిఫికేషన్లలో లాస్ట్ నోటిఫికేషన్ కనుక చూసుకుంటే మనకు 28 తారీఖు అండి, 28 తారీఖు టీజీటీకి సంబంధించిన కంప్లీట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుంది. అయితే ఈ 28 తారీఖు వరకు, దానికంటే ముందు ఒకవేళ 28 తారీఖు నుంచి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది అనుకోండి, 28 కంటే ముందు కానీ లేదంటే ఈ మధ్యలో కానీ ముందుగా ఏం చేయాలి అంటే ఓటీఆర్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. కంప్లీట్ చేసుకున్న తర్వాత ఏం చేయాలి అంటే మీరు అప్లై చేసుకోవాలి. అలా అని 28 తారీఖు దాకా మీరు ఓటీఆర్ చేయకుండా ఉండొద్దు. ఎందుకంటే ఇక్కడ 17 నుంచి, అంటే ఈ రోజు నుంచి మనకు కంప్లీట్గా నోటిఫికేషన్లు రిలీజ్ కావడం అనేది మొదలైంది. కాబట్టి అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఏదైతే స్టార్ట్ అవుతుందో మీ నోటిఫికేషన్కి సంబంధించి 9 రకాల నోటిఫికేషన్లు అయితే మనకి ఇక్కడ రిలీజ్ కావడం జరిగింది. ఒక్కొక్క దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్లకు లాస్ట్ డేట్ అనేది ఒక్కొక్క రకంగా ఉంటుంది. కాబట్టి ఆ లాస్ట్ డేట్ లోపు ఎప్పుడైనా కూడా మీరు అప్లై చేసుకునే ముందు ఓటీఆర్ అనేది రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత దానికి సంబంధించిన పోస్టుకు మీరు అప్లై చేసుకోవచ్చు. అంటే ఇక్కడ లాస్ట్ డేట్ అనేది ఎప్పుడు అంటే, ఎవరైతే మీరు
మీరు అప్లై చేసుకోవాలనుకుంటున్నటువంటి నోటిఫికేషన్కు లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంటుందో దానికి ఒక 2-3 రోజుల ముందు మీరైనా ఒక్కరోజు ముందైనా కూడా చేయొచ్చు. కానీ లాస్ట్ టైంలో మీరు చేస్తే టెక్నికల్ ఇష్యూస్ అనేటివి ఉంటాయి కాబట్టి ఆ రకంగానైతే మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. అంటే మీ నోటిఫికేషన్కి సంబంధించిన లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంటుందో దానికి ముందైతే మీరు ఓటీఆర్ అప్లై చేసుకోవచ్చు. ఈరోజే లాస్ట్ డేట్ అనేది ఎక్కడా అయితే లేదు. అసలు మనకి వచ్చినటువంటి మ్యాటర్ ఏంటో చూద్దాం. చాలామంది అయితే దీనికి సంబంధించి మెసేజ్లు అయితే చేస్తున్నారు. గురుకులాల భర్తీకి ఇక్కడ నోటిఫికేషన్ అయితే విడుదలైన నేపథ్యంలో ఇప్పుడు అభ్యర్థులు 1-time రిజిస్ట్రేషన్ ఓటీఆర్లో పరీక్షను పెట్టిస్తున్నది. వెబ్సైట్ ముట్ట ఇక్కడ మొరాయిస్తుండడంతో పాటు ఇతర టెక్నికల్ సమస్యలతో ఓటీఆర్ చేసుకోలేకపోతున్నారు. దీనికి సోమవారం తుది గడువు కావడంతో, తుది గడువు అనేది ఎక్కడా లేదండి, అసలు ఇక్కడ మరి ఇవ్వలేదు నోటిఫికేషన్లో కనుక చూసుకుంటే, నిరుద్యోగులు అయితే ఇబ్బందులు పడుతున్నారనేటువంటి అంశం అయితే ఇస్తున్నారు. అంటే ఈ రోజు నుంచి ఒక నోటిఫికేషన్కి సంబంధించిన అప్లికేషన్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. అంటే కొన్ని నెల రోజుల వరకు, 17 రోజు మనకి ఈరోజు రిలీజ్ అయింది అనుకోండి, మే 17 వరకు అయితే దానికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. ఆ పీరియడ్ వరకు మీరు ఎప్పుడైనా అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. కానీ ఈరోజు లాస్ట్ డేట్ అనేటువంటిది ఉండదు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీకు క్లారిటీ వచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. ఇక్కడ నిరుద్యోగులు అయితే 300,000 మంది నిరుద్యోగులు అయితే ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గురుకులాల్లో 9,231 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. అప్లికేషన్ల ప్రక్రియ సోమవారం నుంచి షురూ కానుంది. జూనియర్ డిగ్రీ లెక్చరర్ల పోస్టుల దరఖాస్తుకు సోమవారం నుంచి వచ్చేటువంటి లెక్చరర్లు ఇక్కడ ఈ నెల 17 వరకు అయితే ఇక్కడ అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. 17 వరకే అవకాశం అనేది ఏం లేదండి. ఎగ్జాంపుల్గా ఇప్పుడు టీఎస్పీఎస్సీ ఓటీఆర్ కనుక చూసుకుంటే, ఒకరోజు మీరు అప్లై చేసుకునేదానికంటే ముందు మీ నోటిఫికేషన్కి సంబంధించిన లాస్ట్ డేట్ చూసుకోండి. దానికంటే ముందుగానే అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. టీఎస్పీఎస్సీకి సంబంధించిన ఓటీఆర్ ఎట్లుంటుందో దీనికి సంబంధించిన ప్రాసెస్ కూడా అట్లనే ఉంటుంది. కానీ ఒక ఎడిట్ ఆప్షన్ అయితే ప్రజెంట్ అయితే మనకైతే అందుబాటులో లేదు, అదొకటి గమనించాల్సినటువంటి అంశము. ఈ నెల 24 నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్స్ ఆర్ట్ క్రాఫ్ట్ డ్రాయింగ్ పోస్టుల భర్తీకి అయితే దరఖాస్తులు అయితే ప్రారంభించనుంది. వచ్చే నెల 24 వరకు అయితే అప్లికేషన్కు ఛాన్స్ అయితే ఇచ్చింది. వీటితో పాటు లైబ్రరీన్, ఫిజికల్ డైరెక్టర్, మ్యూజిక్ తదితర పోస్టులను ప్రభుత్వం అయితే భర్తీ చేయనుంది. రాష్ట్ర ఏర్పాటు తర్వాత 2017-18 మొత్తం 16,000 గురుకుల పోస్టులను సర్కారు భర్తీ చేసింది. అప్పట్లోనూ ఇలాంటి సాంకేతిక లోపాల కారణంగా అభ్యర్థులు అయితే తీవ్రంగా నష్టపోయారు. ఇప్పుడు సైతం ఈ నెల 12 ప్రారంభమైనటువంటి ఓటీఆర్ ప్రక్రియకు వారం గడిచినా కూడా అవాంతరాలు మాత్రం తొలగడం లేదు. ఇబ్బందులను తొలగిస్తామన్నటువంటి అధికారులు స్పష్టం చేసినా ఇప్పటి వరకు ఎలాంటి ముందడుగు కూడా పడలేదు. ఇక్కడ అప్లికేషన్ ఫీజు పైన గురుకుల నోటిఫికేషన్కు దరఖాస్తు చేసుకోవాలంటే పీజీలో ఈ 55% మార్కులకు సంబంధించి కూడా వాళ్ళైతే రెక్టిఫై చేస్తా అన్నారు. ప్రజెంట్ అయితే నేనైతే చూడలేదు. ఇప్పటివరకైతే నాకు తెలిసి ఆదివారం ఉదయానికల్లా చేస్తామన్నారు. ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి అప్డేట్ అయితే చేసే ఉంటారు. ఇక్కడ టెక్నికల్ ఇష్యూస్ అయితే చాలా ఉన్నాయని, సైట్ కనుక చూసుకుంటే ఎప్పుడు చూసినా లోడ్ అవుతూనే ఉంటుంది, కాబట్టి ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి అవసరమైనటువంటి అప్డేట్స్ అనేవి చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఇక్కడ ఈ రకంగా ఉండడంతో అభ్యర్థులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు ఈడబ్ల్యూఎస్ కమ్యూనిటీ సర్టిఫికెట్లు పాత వాటిని కాకుండా కొత్త వాటిని ఇక్కడ అప్లోడ్ చేసేటువంటి ఇక్కడ పేపర్లో కూడా వాళ్ళు చూసుకొని అయితే వాళ్ళు మెన్షన్ చేయాలండి. ప్రతిదీ కూడా అప్లోడ్ చేసేటువంటి అంశం అయితే ఎక్కడా లేదండి. మనకు జస్ట్ మనం ఏం చేయాలి అంటే క్యాస్ట్కి సంబంధించిన నంబర్ ఎంటర్ చేయాలి, వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మాత్రమే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎక్కడ మనం అప్లోడ్ చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఇక్కడ ఇబ్బందులు అయితే ఎదుర్కొంటారు. బీటెక్, బీఎడ్ విద్యార్థులకు సంబంధించినటువంటి అర్హత పైన కూడా ఎలాంటి స్పష్టతను ఇవ్వకపోవడం, దీనికి సంబంధించిన అంశం అయితే చూడొచ్చు. హిందీ తెలుగు పండిత వివరాలు వెబ్సైట్లో లేకపోవడంతో వంటి వాటిని అయితే నిరుద్యోగులు అయితే టెన్షన్కి అయితే గురి చేస్తున్నాయి. అయితే టీపీటీ, హెచ్పీటీకి సంబంధించి లేకపోతే అడిషనల్ క్వాలిఫికేషన్స్ అని ఉంటాయండి కింద లాస్ట్లో, అక్కడ మీరు యాడ్ చేసుకోండి. కంప్లీట్ నోటిఫికేషన్కి వచ్చిన తర్వాత దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మీకు క్లియర్గా తెలుస్తాయి. వీటికి తోడు వెబ్సైట్ మొరాయిస్తుండడంతో ఓటీఆర్లో నమోదు చేసుకోలేకపోతున్నారు. అప్లికేషన్ ఫీజు పైన కూడా నిరుద్యోగులు అయితే ప్రభుత్వం పైన మండిపడుతున్నారు. అన్ని రకాల పోటీ పరీక్షల ఫీజు ₹200 నిర్ణయిస్తే గురుకుల బోర్డు ఒక్కో పేపర్కు జనరల్ అభ్యర్థులకు కనుక చూసుకుంటే 1200 చొప్పున, బీసీ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు కనుక చూసుకుంటే 600 చొప్పున అయితే వసూలు చేస్తుండడం పైన కూడా అభ్యంతరాలు అయితే వ్యక్తం చేస్తున్నాయి. ఇక్కడ తాజాగా పలు పరీక్షల తేదీలను మారుస్తూ టీఎస్పీఎస్సీ నిర్ణయం తీసుకోవడంతో గురుకుల బోర్డు అధికారులు సైతం ఫీజు తగ్గించి అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ అయితే చేస్తున్నారు. అలాగే ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఫీజులు తగ్గించాలని అయితే పట్టుబడుతున్నారు. ఇక్కడ జేఎల్ ఎగ్జామ్స్ మాదిరిగానే గురుకుల పరీక్షలను 3 పేపర్ల చొప్పున కాకుండా 2 పేపర్ల విధానంలోకి మార్చాలని ప్రభుత్వంపై ఒత్తిడి అయితే చేస్తున్నారు. డిఈడి, బీఈడి కోర్సులు చేసినటువంటి వారిలో 90% మంది గ్రామీణ ప్రాంతాలకే చెందినటువంటి వారు కావడంతో వారి విద్య తెలుగులోనే కొనసాగింది. కానీ పరీక్షలు కేవలం ఇంగ్లీష్ మీడియంలోనూ ఉండడం సమస్యగా మారినట్లు ఆపుతున్నారు. ఇటీవల కాలంలో ఇంటర్ కమిషనరేట్ పరిధిలోని జూనియర్ కళాశాలలో లెక్చరర్ పోస్టులకు తెలుగులోనే పరీక్షలు నిర్వహించాలని హైకోర్టు అయితే తీర్పునిచ్చింది.
అదే పద్ధతిలో ఈ పరీక్షలను కూడా తెలుగులో నిర్వహించాలని పేర్కొంటున్నారు. బీఈడి చివరి సెమిస్టర్ విద్యార్థులకు సైతం ఇక్కడ గురుకుల నోటిఫికేషన్ దరఖాస్తుకి అయితే అవకాశం అయితే కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. టీఎస్పీఎస్సీ నిర్వహించేటువంటి ఇతర పరీక్షలను దృష్టిలో పెట్టుకుని గురుకుల పరీక్షలకు ఇక్కడ 4 నెలల నుంచి 5 నెలల సమయం ఇవ్వాలని అభ్యర్థులు అయితే కోరుతున్నారు. ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చినటువంటి మిగతా 2000 పోస్టులను కనుక చూసుకుంటే పోస్టులను సైతం ఈ నోటిఫికేషన్లో జత చేయాలని రాష్ట్ర డిఈడి బీఈడి సంఘం అధ్యక్షులు అయితే డిమాండ్ అయితే చేస్తున్నారు. ఖచ్చితంగా గ్రామీణ యువత అంతా కూడా వాళ్ళ నేపథ్యం కనుక చూసుకుంటే తెలుగు మీడియంలోనే ఉంటుంది కాబట్టి బైలింగ్ వల్ల పేపర్ ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. కేటీఆర్ గారు ఇక్కడ అమిత్ షాకి అయితే లేఖ రాయడంతో వాళ్ళు కూడా స్పందించి కేంద్రానికి సంబంధించి సిపిఎఫ్ దానికి సంబంధించి సిఆర్పిఎఫ్కి సంబంధించి ఎగ్జామ్ కూడా తెలుగులో కండక్ట్ చేస్తామని మాట ఇవ్వడం జరిగింది. కాబట్టి దేశవ్యాప్తంగా నిర్వహించేటువంటి ఆ ఎగ్జామ్ మాత్రం కనుక చూసుకుంటే మన ప్రాథమిక ప్రాంతీయ భాషలో నిర్వహిస్తుండడం వల్ల ఇక్కడ చాలామందికి అయితే ఉపయోగకరంగా ఉంది. అదేవిధంగా మన రాష్ట్రంలో తెలుగు రాష్ట్రంలో తెలంగాణలో కనుక చూసుకుంటే తెలుగు మాట్లాడే రాష్ట్రంలో కూడా ఖచ్చితంగా బైలింగ్ వల్ల ఈ ఎగ్జామ్ అయితే నిర్వహించాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. దానిపైన కూడా ఖచ్చితంగా అభ్యర్థులు ప్రతి ఒక్కరు ఎవరైతే తెలుగు మీడియం అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం బైలింగ్ వల్ల పేపర్ ఉండాలనుకుంటున్నారో వాళ్ళంతా కూడా కొట్లాడాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. అంటే ఫైట్ చేయడం అంటే ఏదో రోడ్డు మీదకి పోయి కాదండి, ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి ఆ అంశాన్ని తీసుకెళ్లాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గురుకులాల్లోని ఖాళీ పోస్టుల భర్తీకి అయితే ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా సోమవారం మొదటి నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఇంకానైతే ఏం విడుదల కాలేదండి, కంప్లీట్ నోటిఫికేషన్ కనుక చూసుకుంటే ఆ నోటిఫికేషన్లో కనుక చూసుకుంటే చాలామంది ఇక్కడ ఓటీఆర్కి ఈరోజే లాస్ట్ డేట్ అంటున్నారు. ఇక్కడ చూసుకుంటే మీకు క్లియర్గా కనిపిస్తుంది అండి, ఇక్కడ మనకు లాస్ట్ డేట్ అని మీకు ఎక్కడా కూడా మెన్షన్ చేయలేదండి. ఈ న్యూ రిజిస్ట్రేషన్ అనేది లాస్ట్ నోటిఫికేషన్ అయిపోయేదానికి ఉంటుంది. కానీ మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మీ నోటిఫికేషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జేఎల్డిఎల్కి అప్లై చేస్తున్నారు, దానికి సంబంధించిన లాస్ట్ డేట్ ఎప్పుడు, దానికి అప్లై చేసుకునే దానికంటే ముందు మీకు ఓటీఆర్ కంప్లీట్ అయి ఉండాలి. ఆ రకమైనటువంటి అంశాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకు ఈ రకంగా 9203 పోస్టులకు సంబంధించిన డైరెక్ట్ రిక్రూట్మెంట్ విధానంలో భర్తీ చేసేందుకైతే తెలంగాణ రిక్రూట్మెంట్ బోర్డు ఈ నెల 5న ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. కాగా ముందుగా జూనియర్ కాలేజీల్లో డిగ్రీ కాలేజీల్లో బోధనా బోధనేతర పోస్టులకు కలిపి మొత్తంగా 2876 పోస్టులకు అయితే భర్తీకి అధికారుల నోటిఫికేషన్ విడుదల చేయన్నారు. వీటిలో కనుక చూసుకుంటే ఆల్రెడీ మనం చూసాము ఇక్కడ డిగ్రీ కాలేజీలో 868 పోస్టులు, జూనియర్ కాలేజీలో 2008 పోస్టులు ఉండనున్నాయి. ఇక మిగతాయి 6355 పోస్టులు 6355 పోస్టులకు ఈ నెల 24-28 తేదీలో మరో నోటిఫికేషన్ విడుదల కానుంది. సోమవారం నోటిఫికేషన్ విడుదలయ్యే పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు మే 17 వరకు అవకాశం అయితే ఉండనుంది. ఇక్కడ మే 17 వరకు అయితే అవకాశం అయితే ఉంది, 1 మంత్. ఇక్కడ ఇందుకు ముందుగానే అభ్యర్థులు 1 టైం రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాల్సి ఉంది. ఇందుకోసం నియామక బోర్డు ఈ నెల 12 నుంచి ఓటీఆర్ ఆన్లైన్లోకి అందుబాటులో ఉంచారు. ఇక్కడ క్లియర్గా ఇచ్చింది చూడండి, ఇక్కడ మే 17 ముందు వరకు అయితే మీరు ఈ నోటిఫికేషన్కు ఓటీఆర్ అయితే మీరు అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి, ఇబ్బంది పడకండి. దీనికి సంబంధించిన అప్డేట్ అయితే చూడొచ్చు. దాని తర్వాత గురుకుల కొలువులను గెలుచుకోండి ఇలా అంటూ మనకి ఈనాడు న్యూస్ పేపర్లో దీనికి సంబంధించిన కంప్లీట్ గైడెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా చూసే ప్రయత్నం చేయండి. ఇంకా మన గ్రూప్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కిందకి స్క్రోల్ చేస్తే గ్రూప్స్ లింక్స్ వస్తాయి, ఏదో ఒక గ్రూప్లో జాయిన్ అవ్వండి. అందులో దానికి సంబంధించి ఇలాంటి ఇంపార్టెంట్ అంశాలు అయితే మీకు రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ అవన్నీ కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను. తర్వాత ఇక్కడ మనకు టీఎస్పీఎస్సీ చైర్మన్ కార్యదర్శికి ఈడీ నోటీసులు, 3 సభ్యులు కూడా ఇక్కడ నేడు రేపు ప్రవీణ్ రాజశేఖర్ రెడ్డిల విచారణ, చెంచల్ కూడ జైల్లోనే విచారించనున్నటువంటి ఈడీ, ప్రకంపనలు సృష్టిస్తున్నటువంటి పేపర్ లీకేజ్కి సంబంధించిన కేసు అనేటువంటి అంశమైతే చూడొచ్చు. దాని తర్వాత ఆచార్యులేరి విశ్వవిద్యాలయాల్లో సగటున 73% బోధనా సిబ్బంది ఖాళీలు, చివరిసారిగా 2013 నియామకాలు, పోస్టుల భర్తీలో తీవ్ర జాప్యం, త్వరలో పరిశీలనకు రానున్నటువంటి న్యాక్ బృందాలు, వరిస్థితుల అధికారుల వణుకు, తుది ఫలితాల వెల్లడి జూన్లో, తెలంగాణ పోలీస్ నియామక మండలి కసరత్తు, ఎస్ఐ కానిస్టేబుల్ స్థాయి పోలీస్ నియామకాలకు సంబంధించిన తుది రాత పరీక్షల ప్రక్రియ చివరి దశకైతే చేరుకోవడంతో తుది ఫలితాలను వేగంగా వెల్లడి చేసేటువంటి దిశగా రాష్ట్ర పోలీస్ నియామక మండలి అయితే కసరత్తు ప్రారంభించింది. ఎంపికైన అభ్యర్థుల జాబితాను జూన్లో వెలువరించేందుకైతే సన్నాహాలు అయితే చేస్తుంది. కాబట్టి దీనికి సంబంధించిన అప్డేట్ అయితే చూడొచ్చు. ఇక్కడ కంప్లీట్గా అన్నిటికంటే ముందే కంప్లీట్ అయ్యేటువంటి నోటిఫికేషన్ ఏమైనా ఉంది అంటే ఇక్కడ పోలీస్కి సంబంధించిన నోటిఫికేషన్ అండి. ఎస్ఐ కానీ దాని తర్వాత కానిస్టేబుల్ కానీ మిగిలినటువంటి టెక్నికల్ పోస్టులు, డ్రైవర్ పోస్టులు అవన్నీ కూడా అన్నిటికంటే ముందే కంప్లీట్ అయిపోతుందండి. అన్నిటికంటే ముందే నోటిఫికేషన్ వచ్చింది, అన్నిటికంటే ముందే కంప్లీట్ కూడా అయిపోతుంది. నెక్స్ట్
ఏడాదంతా పరీక్షలే అనేటువంటి అంశం అయితే చూడొచ్చు. రాష్ట్రంలో ఇక్కడ మేలో టీఎస్పీఎస్సీ పరీక్షలు, ఇతర సెట్లు జూన్లో గ్రూప్ వన్ ప్రిలిమినరీ ఎగ్జాము, జూలైలో గ్రూప్ ఫోర్, ఆగస్టులో గ్రూప్ టూ, త్వరలో గ్రూప్ త్రీ పరీక్ష తేదీలు కూడా ఖరారు చేసేటువంటి అవకాశం అయితే ఉంది. కొత్త ప్రశ్న పత్రాలతోనే ఆన్లైన్లో టెస్టులు, జాబ్ కొట్టాలన్న పట్టుదలతో ఉద్యోగార్థులు, ఏకాగ్రతను దెబ్బతీసే పనిలో ప్రతిపక్షాలు అనేటువంటి అంశం అయితే చూడొచ్చు. ఈ మనకి ఈ ప్రతిపక్షాలు, ఈ ప్రజాపక్షాలు ఇవన్నీ మనకు సంబంధం లేదండి. మనకు కావాల్సింది ఏంటంటే విద్యా ఉద్యోగానికి సంబంధించినటువంటి న్యూస్. ఈ రకంగా మనకైతే ఏడాది అంతానైతే పరీక్షలే ఉన్నాయి కాబట్టి మిగిలినటువంటి ప్రలోభాలకు మీరు గురి కాకుండా మీ యొక్క కాన్సన్ట్రేషన్ అంతా కూడా ప్రిపరేషన్ పైన పెట్టేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ కొత్త నిపుణులతోనైతే కొత్త ప్రశ్నలు అయితే ఇక్కడ దీనికి సంబంధించి ప్రశ్న పత్రాలను అయితే రూపొందిస్తున్నటువంటి అంశం కూడా మనకు ఈరోజు నమస్తే తెలంగాణలో రావడం జరిగింది. క్లియర్గా చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ ముగిసినటువంటి లౌకిక్ సుస్మిత కస్టడీ నేడు కోర్టులో హాజరుపరచనున్నటువంటి సెట్ ప్రవీణ్ రాజశేఖర్ రెడ్డిని ప్రశ్నించనున్నటువంటి ఈడీ అనేటువంటి అంశం అయితే చూడొచ్చు. 7 జిల్లాల్లో 44 డిగ్రీల టెంపరేచర్లు కాబట్టి అవసరం ఉంటే తప్ప బయటికి వెళ్ళేటువంటి ప్రయత్నం అయితే చేయకండి. ఎందుకంటే వెళ్ళినప్పుడు బాగానే ఉంటుంది కానీ పొయ్యి వచ్చిన తర్వాత తెలుస్తుంది అవుతుంది. అసలే ఎగ్జామ్స్ కాలం కాబట్టి చాలా జాగ్రత్తగా ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం అయితే చేయండి. నేటి నుంచి G20 సదస్సు 4 రోజుల సమావేశాలు. ఇక్కడ G20 సమావేశాలు కనుక చూసుకుంటే ఇయర్ మొత్తం జరుగుతూనే ఉంటాయి. దానికి సంబంధించినటువంటి ప్రత్యేకతల్ని గుర్తుపెట్టుకోవాలి. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగింది, ఎక్కడ జరిగింది, వేదికను ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఇక్కడ అగ్రికల్చర్కి సంబంధించినటువంటి మీటింగ్ అయితే జరగనుంది. 30 దేశాలకు సంబంధించినటువంటి అగ్రికల్చర్ మినిస్టర్స్ అయితే ఇందులో పాల్గొనున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్ అయితే చూడొచ్చు. ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం అయితే ఈ రకంగా ఉంది. ఇది మీకు ఉపయోగపడింది అనిపిస్తే కనుక తప్పకుండా మీ యొక్క ఫ్రెండ్స్కు షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. బాయ్, టేక్ కేర్, జై హింద్.